దాదాపు 3 నెలలు లాక్డౌన్ కారణంగా సినీ పరిశ్రమ మూతపడింది. డైరెక్టర్లు, సెలబ్రిటీలు సినిమాలు ఎలా తీయకూడదు అని ఆలోచించారు. కానీ అతను మాత్రం సినిమాని లాక్డౌన్లో కూడా తీసి చూపించాడు. గవర్నమెంట్ గైడ్లైన్స్ని పాటిస్తూనే సినిమాని తీశాను అని చెప్తున్నాడు ఆర్జీవి. అసలు ఆర్జీవి క్లైమాక్స్ అన్న సినిమాని లాక్డౌన్ సమయంలో ఎలా చిత్రీకరించాడు? మొదటి ఫేజ్ లాక్డౌన్ స్టార్ట్ అయిన వారం రోజుల్లోనే సినిమా షూటింగ్ని స్టార్ట్ చేశాడు వర్మ. వర్మ ఎలా సినిమాని తీశాడో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. 10 ఏళ్ల కిందటే ఒక DSLR కెమెరాతో కూడా 4 రోజుల్లో సినిమాని తీసి చూపించాడు వర్మ. ఇప్పటికే మీకు అర్థమైంది కదా, వర్మ అంటే టెక్నాలజీ, టెక్నాలజీ అంటే వర్మ. రామ్ గోపాల్ వర్మ ఒక ఫిలాసఫీని ఇక్కడ నమ్మాడు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అంటే ఏదైనా కొత్తగా చేయాలి అంటే ఒక అవసరం అనేది ఉండాలి. మనం గీసుకున్న హద్దుల్ని దాటాలి. లాక్డౌన్, కరోనా, అడ్డంకులు అని ఆలోచించకుండా అది కూడా ఒక ఆపర్చునిటీగా మలుచుకున్నాడు. సో ఇక్కడ ఆలోచన దృక్పథమే మొదటి స్టెప్ ఆర్జీవి సినిమా తీయడానికి. ఇంకా క్లైమాక్స్ కథకి వస్తే ఇది లాక్డౌన్ అప్పుడు రాసిన కథ కాదు, ముందుగానే రాసి ఉంచుకున్నాడు ఆర్జీవి. 2 ఏళ్ల కిందట గాడ్ సెక్స్ ట్రూత్ అన్న డాక్యుమెంటరీ తీసినప్పుడే తన మైండ్లో వచ్చిన థాట్ ఇది. సో కథా స్క్రిప్ట్ ఇప్పుడు పెద్ద సమస్య కాదు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే వర్మకి సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఇందులో చాలామంది షేర్ హోల్డర్స్ కూడా ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆర్జీవీతో కొంచెం డబ్బులు సంపాదించిన వాళ్ళంతా కూడా ఆర్జీవీ దర్శకత్వంలో సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటారు. ఇలా రోజు కొన్ని వందల మంది ఆర్జీవీని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఆర్జీవీ కూడా ఫోన్లోనే చాలా మీటింగ్స్ని పెట్టుకుంటాడు, కాబట్టి ప్రొడక్షన్ కూడా పెద్ద సమస్య కాదు. ఇక షూటింగ్ విషయానికి వస్తే వర్మ లాక్డౌన్ సమయంలో 2 సినిమాల్ని తీశాడు. అలా అని ఒకదాని తర్వాత ఒకటి తీయలేదు, ప్యారలల్గానే 2 తీశాడు. కరోనా వైరస్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమాని షూటింగ్ అంతా ఇంట్లోనే చిత్రీకరించాడు. ఇక క్లైమాక్స్ సినిమాకి సంబంధించిన షార్ట్స్ అన్నీ పబ్లిక్ ప్లేసెస్ కాకుండా మనుషులు లేని, కరోనా కూడా లేని ఎడారిని ఎంచుకున్నాడు. సినిమా అంతా డిజర్ట్లోనే పూర్తి చేశాడు. అయితే ఇందులో షార్ట్లన్నీ కూడా ఎడారిలో సిబ్బంది రిమోట్గా తీసి వర్మకి వాట్సాప్ చేసి షార్ట్ ఎలా వచ్చిందో అని చూపించేవారు. వర్మకి ఒకవేళ నచ్చకపోతే ఇలా తీయమని సలహా ఇచ్చి తనకి నచ్చినట్టుగా షార్ట్స్ని తీయించుకున్నాడు. సో వర్మ ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ని, ఇంటర్నెట్ని, టెక్నాలజీని తెగ వాడేశాడు. యాక్టర్స్ విషయానికి వస్తే వర్మ రాసుకున్న కంటెంట్కి ఎడారి బ్యాక్డ్రాప్లో వైట్ స్కిన్డ్ కపుల్ కావాలి అనుకున్నాడు. పైగా ఇది థ్రిల్లర్ జోనర్ కాబట్టి ఫారెన్ యాక్టర్స్ ఉంటేనే సెట్ అవుతుంది అని ఊహించాడు. ఫారెన్ స్టార్ అయినటువంటి మియా మాల్కోవాని అడిగి చూశాడు. ముందే GST ప్రాజెక్ట్ చేసిన మియా మాల్కోవా ఆర్జీవీ అడిగితే కాదంటుందా? సో యాక్టర్స్ విషయం కూడా సింపుల్గా తేల్చేశాడు. ఇక సినిమా యూనియన్ సభ్యులను ఎవరిని వాడలేదు, బయట వాళ్ళని పెట్టి తీయించాడు. సినిమా అంతా 70mm కెమెరాతోనే తీస్తే సినిమా అవుతుంది అని ఎప్పుడు వర్మ అనుకోలేదు. చిన్న ఫోన్తో తీసినా సరే అది సినిమానే అని నమ్మాడు. సో క్లైమాక్స్కి కూడా ప్రొఫెషనల్ కెమెరాయే వాడాలి అన్న రూల్ని బ్రేక్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్న కెమెరాల్ని తీసుకున్నాడు. సినిమాకి సంబంధించిన RR, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఆర్టిస్టులు ఇంటి నుండే సమకూర్చారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ఎడిటింగ్స్ అంతా కూడా ఎలానో రూమ్లోనే జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇక పోస్ట్ ప్రొడక్షన్లో భాగమైనటువంటి ఎడిటింగ్స్, కలర్ గ్రేడింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ వంటివి కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనం మన ఇంట్లోనే మన స్మార్ట్ టీవీలో, సరౌండ్ సిస్టంలో మనకి ఏ విధంగా కావాలో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. మరి అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ మీద టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నట్టు పోస్ట్ ప్రొడక్షన్ టైంని కూడా తగ్గించేశాడు. ఇక రిలీజ్ ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే ఇప్పటికే OTT ప్లాట్ఫామ్ ఊపందుకుంది. ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్లు అయితే ఎలాంటి రెవల్యూషన్ తీసుకొస్తున్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఆర్జీవీఏ సొంతంగా ఒక మొబైల్ అప్లికేషన్ని తయారు చేయించుకున్నాడు. అయితే ఈ సినిమాని చూడాలంటే ఒక్కొక్క వ్యూకి 100 రూపాయలు పెట్టి చూడాలి. సో రిలీజ్తో పాటు బిజినెస్ కూడా ఇక్కడ టార్గెట్ చేశాడు. ఇక పబ్లిసిటీ విషయానికి వస్తే సోషల్ మీడియాను వాడుకున్నాడు. ఆర్జీవీ సినిమాలకి ఆర్జీవీఏ పెద్ద అంబాసిడర్. దాదాపు 10 లక్షల దగ్గర సబ్స్క్రైబర్లు ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్కి ఉన్నారు. ఏ వీడియో పెట్టినా ఇట్టే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ట్రైలర్స్ని కట్ చేసి ముందుగానే రిలీజ్ చేసి హల్చల్ సృష్టించాడు. ఇది ఆర్జీవీ క్లైమాక్స్ సినిమా చేసిన సాలిడ్ ప్లాన్. సో మీరు కూడా ఆర్జీవీ క్లైమాక్స్ మూవీని చూడాలంటే ఈ లింక్లోకి వెళ్ళి చూడొచ్చు. ఈ ఛానల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటాం కానీ తెలియవు, మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా దొరకవు. అటువంటి విషయాలపైన నేను మీకు ఈ ఛానల్ ద్వారా చెప్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.